ఆయనకు ఐసీయూలు ఉంచి డాక్టర్లు చికిత్స చేశారు కానీ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు పునీత్ రాజ్ కుమార్కు ప్రస్తుతం నలభై ఆరేళ్లు ఎంతో కెరీర్ ఉండి ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త గురించి తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలివస్తున్నారు కర్ణాటక లెజెండరీ యాక్టర్ అలాగే సో విక్రమ్ ఆసుపత్రికి చాలా మంది కూడా వస్తున్నారు సో పార్వతమ్మ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం మార్చి పదిహేడవ తారీఖున జన్మించారు సో తండ్రి రాజ్ కుమార్ సో వారసత్వంగా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాల్ నటుడిగా కూడా చాలా సినిమాల్లో ఆయన నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో బెట్టాడ హువా అనే సినిమాలో బాల నటుడిగా మెప్పించినందుకు గాను జాతీయ ఉత్తమ బాల నటుడు అవార్డుకి ఎంపికయ్యారు సో చాలా సినిమాలు సో చేస్తూ వచ్చారు ఆయన సో ఇంచుమించు ఇరవై తొమ్మిది సినిమాల్లో నటించారు ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆయన నటించినటువంటి యువరత్న సినిమా కూడా విడుదలైంది సో ఇక వ్యక్తిగత విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో డిసెంబర్ ఒకటో తారీఖున అశ్విని రేవంత్ అనే ఆమెను పునీత్ రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు సో ఫ్రెండ్స్ ద్వారా పరిచయమై ఆమెను ఇష్టపడి పెద్దల అంగీకారంతో ఆయన పెళ్లి చేసుకున్నారు సో ఆ దంపతులకు ధృతి వందిత ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు కాగా పునీత్ రాజ్ కుమార్ ఇరవై తొమ్మిది సినిమాల్లో హీరోగా నటించి విపరీతమైన స్టార్డంను సొంతం చేసుకున్నారు ఇక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండుపోటుతో మరణించారు